తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు హౌస్ అరెస్ట్ పై తూర్పు గోదావరి జిల్లాలోని పలు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెద్దంశెట్టికి మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు బీసీ సంఘాల నేతలు కాకినాడలోని ఆయన నివాసం వద్దకు చేరుకుని సంఘీభావం వ్యక్తం చేశారు. ఎక్కడా జరగని విధంగా బీసీ సామాజిక వర్గాలపై హత్యాజాడలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రంగంపేట మండలం సుభద్రంపేటలో జరిగిన హత్య ఏలూరు శ్రీనివాసుని అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా దారుణంగా అగ్రకులస్తులైనటువంటి కాపులు సరిహద్దు అనే ఒక వంక పెట్టుకుని అతనికి ఎదుగుదలని వారవలేక దుర్మార్గంగా దగ్గరే వాళ్ళ ఇంటికి ఒక ఫర్లాంగ దూరంలోనే కత్తులతో నరికి అతి కిరాతకంగా నరకడం జరిగింది. చంపే హత్య చేశారు. వాళ్ళకి చంపడానికి ఆ అబ్బాయిని చంపడానికి అగ్రకులస్తులు ఒక పెద్ద కుట్ర చేశారు. మేము డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి ఈ రోజు నాటి కూడా ఎటువంటి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం జరగలేదు. మేము కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా ఆ అమ్మాయికి జీవనోపాధిగా అంద ప్రభుత్వ ఉద్యోగం కల్పించమని కూడా కలెక్టర్ గారికి చెప్పాం, ఎస్పీ గారికి చెప్పాం. కుట్రధారులైనటువంటి ఇద్దరు వ్యక్తులను ఈనాటికి కూడా కాల్ డేటాని అబ్జర్వ్ చేసి దాని ద్వారా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయమని కూడా మేము చెప్పాం. మిగతా ఇద్దరిని రిమాండ్ చేసి వాళ్ళని చేసామని చెప్తారు తప్ప అసలైన వాళ్ళు అసలైన కుట్రధారులు ఎవరున్నారు వాళ్ళని ఈ రోజు నుండి వరకు కూడా వాళ్ళు దారుణంగా తిరుగుతున్నారు. వాళ్ళని శిక్షించమని మా రజిక జాతి తరపున ఈ జిల్లా కన్వీనర్గా నేను కోరుతున్నాను. నా పేరు ఏవీడీ మెంటారో, రజిక చైతన్య సంస్థ జిల్లా కన్వీనర్. ఆ అమ్మాయి ఈ రోజున ఎందుకు పని కాదన్న కుటుంబం సరణాశనం అయిపోయింది. వాళ్ళు ఈ రోజున బిక్కుబిక్కుమంటూ ఆ సుభద్రమ్మపేటలో జీవనాన్ని గడుపుతున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్గా తయారే పరిస్థితి దుస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించమని ఆ అగ్రకులస్తులు కాపులైనటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి దుర్గం ఇటువంటి దుర్చర్యలు చేయకుండా దౌర్జన్యం చేయకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తరపున వారికి రక్షణ కల్పించమని ప్రభుత్వం తరపున రావాల్సిన ఈ ఆర్థిక సహాయాన్ని 10 లక్షల రూపాయలు కానీ ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించమని మేము మరి గౌరవ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వాన్ని అందరినీ కూడా ఈ గౌరవ మన మంత్రి గారిని వేణుగోపాల్ గారిని కూడా మేము అందరినీ కోరుతూ తప్పనిసరిగా సహాయం చేయమని మేము కోరుతున్నాం. అటువంటి మిగతా ఇద్దరి మీద కూడా శిక్ష వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళు కూడా ఎవరైతే ఇటువంటి కుట్రదారులు ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని కోరుతున్నాం. అభినందనలు తెలియజేస్తూ నా పేరు కుండల సాయి కుమార్ యాదవ్. అఖిల భారతీయ యాదవ్ మహాసభ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగాను 93 బీసీ కులాల ఐక్యవేత రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బహుజన యూనిటెడ్ ఆర్గనైజేషన్ జిల్లా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ కార్యవర్గ సభ్యుడిగా అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను పదవి బాధ్యతలో ఉన్నాను. ఈరోజు బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపై పోరాటం చేయడానికి పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారు అనపత్తి ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడించడానికి ఒక కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అది బీసీలకి ఏదో కావాలని బీసీలు చేసే కార్యక్రమాలు కాదు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై పోరాటం చేయాలి, లేదంటే బీసీలని అణిచివేత కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎంత చెప్పినా బీసీలు ఎంత మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ ధర్నాలు ఈ ఉద్యమాలు చేయడం మొదలవుతుంది. ఈ ఉద్యమం ద్వారా అయినా బీసీలకు న్యాయం జరుగుతుందనే ఒక సంకల్పంతో పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారు 12వ తారీఖుని అనపర్తి ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెడితే అంటే బీసీలు అనేది కాళ్ళరాస్తారే తప్ప బీసీలు బీసీలతో జెండాలు పోయించుకుంటారు, బీసీలు ఓట్లు కావాలి. కానీ బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం వాళ్ళు ఏ రకంగా పట్టించుకోరు. ఎక్కువగా జరిగే దాడులు అన్నీ కూడా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి, అది కూడా బీసీల మీద జరుగుతున్నాయి. ఇతర కులాలకి జరిగినా కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్ కంపల్సరీ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి భయపడిస్తున్నారో వాళ్ళంటే అభిమానం మీద ఇస్తున్నారో మాకు తెలియదు కానీ కానీ బీసీలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చులకన భావన ఉండడంతో బీసీలని ఏ రకంగా పట్టించుకోకుండా వాళ్ళ మీద దాడులు జరిగినా ధర్నాలు దాడులు జరిగినా అన్యాయం జరిగినా వాళ్ళు ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం కానీ అంటే మేము అడిగితే చట్టం పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుందని చెప్పడం అది కరెక్టా?
అంటే ఆ కుటుంబానికి న్యాయం చేయరా ఈ ప్రభుత్వం నుండి ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం ఎలా ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్ర నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్ సీఎం గారు కూడా బీసీల గురించి మీదే చేస్తానని పాదయాత్రలో చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా బీసీల ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు దయచేసి ఇప్పటికైనా పోలీస్ వారు కూడా బీసీల ని అర్థం చేసుకోండి ఏదైనా ఉద్యమం చేస్తానంటే మీరు అక్కడ ఉండండి మేమేమైనా వాళ్ళ మీద దాడులు చేస్తే అప్పుడు మీరేనా మా మీద కేసులు కట్టండి కానీ మేము చేసే కార్యక్రమాలను మాత్రం పోలీస్ వారు అడ్డుకొని మమ్మల్ని అణచివేత కార్యక్రమాలు చేయడం అనేది పోలీస్ వారికి ఎంత మాత్రం పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు దయచేసి మా మర కూడా వినాలి పోలీస్ వారు అన్ని పక్షాన ఉండాలి మేము కూడా ఇస్తున్నాం మీకు జీతాల్లో మాది మా డబ్బు కూడా పాలు పంచుకుంటున్నాం మేము కూడా ఇస్తున్నాం మా రివెన్యూ తోటే మీ జీతాలు కూడా ఉంటాయి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి పోలీస్ వారు కూడా ఇలా అరెస్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు చట్టాన్ని కూడా మేము ఎప్పుడు కూడా చేతిలో తీసుకోం కానీ మా ఒక రావాల్సిన న్యాయం గురించి మేము పోరాటం చేస్తాం అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది మన రాత్రి నుంచి కూడా పెద్దంశెట్టి వెంకటేశ్వర గారిని నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం బీసీలు రెచ్చగొడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం చాలా ఉద్యమాలు చేయడం ఇక ఈ బీసీలు ఎవరో చూస్తూ ఊరుకోరని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద నేను మొన్న చెప్పడం జరిగింది మళ్ళీ కూడా నేను పైన మా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది బీసీల పట్ల ఎప్పుడూ కూడా మేము భారతీయ జనతా పార్టీని ఉంటామని మీడియా ద్వారా తెలుస్తున్నాం జై బీసీ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాత్రి 7 గంటలకు నన్ను అవసరం చేశారండి అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గర అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గర చనిపోయిన కుటుంబాలతో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము 50 రోజుల కిందట ఆయనకి ఇచ్చాం ఎంపీ గారికి ఇచ్చాం ఎమ్మెల్యేలకు ఇచ్చాం మాజీ మంత్రులకు ఇచ్చాం టీడీపీలో ఉన్న వైసీపీలో ఉన్న ఆల్ పార్టీలో ఉన్న నాయకులకి అందరికి ఇచ్చి అయ్యా చనిపోయిన బీసీ కుటుంబాలకు న్యాయం చేయండి అయ్యా వాళ్ళు ఏమన్యాయం చేశారు అచ్చకు గురైతే ఎస్సీ ఎస్టీలకి ఓసీలకి ఇస్తున్నారే మా బీసీలకు ఎందుకు ఎవరు అని ఒక నినాదంతో ఈ రాష్ట్రం మొత్తం మీద తిరిగి నేను చేసిన ఈ ఉద్యమానికి రాత్రి నీళ్లు చల్లేశారు ఏంటిది మేము ఏమడిగామండి చనిపోయిన కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వండి 5 ఎకరాల భూమి ఇవ్వండి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి బీసీలు కూడా మనుషులమే కదా మేము కూడా రక్తమే కదా మేము బయట వాళ్ళు ఏం కాదు కదా మేము పాకిస్తాన్ నుంచి చైనా నుంచి మేము ఏం రాలేదు కదా ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 150 మహిళలు ఉన్నామే అటువంటిది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడొచ్చినా మేము ఓట్లు వేస్తున్నామే మేము ఏమన్నా మంత్రులు ఇమ్మన్నామా సీఎం పదవులు అడిగామా ఏమడిగాం మేము మా ప్రాణాలకు రక్షణ కల్పించండి ఒకవేళ ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోండి మేము చేసిన ఉద్యమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీసు వ్యవస్థ వీళ్ళందరూ ఏకమై అణచివేత గురి చేస్తే బీసీలను ఈ విధంగా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఇలాగే అణిచేస్తున్నారు అప్పుడు స్వతంత్రం రాకముందు వాళ్ళ అణిచేశారు ఇవాళ ఏళ్ళు అణిచేస్తున్నారు దాని మీద ఒకే నిర్ణయం ఏ రోజైతే మీరు అణచివేత ద్వారా స్టార్ట్ చేశారో ఆ రోజే మా బంతి పైకి లెగుతుంది ఖబర్దారు ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీలో ఉన్న నాయకులు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కానీ అగ్రకుల నాయకులు ఖబర్దారు చెప్పుతో ఈ బీసీ పిల్లలకి బీసీ కుటుంబాలకి 5 ఎకరాల భూమి మేము అనుకున్న డిమాండ్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం నాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ బీసీ ఉద్యమ నాయకుడిని బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రాష్ట్రంలో నిలబడి పోరాటం చేయాలని మేము ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఏం కావాలి ఓకే ఈవేళ బీసీల ప్రాణాలకు విలువ ఈవేళ బీసీల ప్రాణాలకు విలువ లేదా ఇది ఒక యావత్ సమాజం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి బలహీనులు అంటే బడుగు వర్గాలు వెనకబడిన తరగతులు అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేనట్టుగా అనపర్తి నియోజకవర్గంలో కనపడుతున్న తీరు చూస్తుంటే ఇది చాలా శోచనీయం ఎందుకంటే అనపర్తిలో అచ్చలకు గురైన బీసీ జనుల పట్ల ఈ ప్రభుత్వాలు ప్రవర్తించే తీరు ఆధిపత్య కులాలకు ఒక న్యాయం ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం బీసీలకు ఏమీ లేదు అంటే బలహీనులు వీళ్ళ బలహీనంగానే ఉండాలన్న చర్యలో భాగంగానే కనపడుతుంది ఇది ఈవేళ ఈ యావత్ బీసీ సమాజంతో కూడా దీన్ని చాలా ముక్కదండంతో తీవ్రంగా ఖండించండి ఇవాళ పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారు అనపర్తి ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేయాలని పెట్టుకున్న కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ భగ్నం చేసిన తీరు చూస్తుంటే బీసీలను అనగర దొక్కాలి అన్న కుట్ర దీంట్లో కనబడుతుంది
బీసీలంటేనే వెనకబడిన తరగతులు బలహీనంగా ఉంటారు. ఆ బలహీనుల్ని మరింత బలహీనం చేయాలన్న కుట్ర కోణం ఈ వేళ కనబడుతుంది. చాలా స్పష్టంగా ఒకవేపునే కాకినాడలో పరిశ్రమలు ఆదిపచ్చ కులాలకు చెందిన వ్యక్తులు ఆదిపచ్చ కులాలకు చెందిన వ్యక్తులు మరణిస్తే 50 లక్షలు 60 లక్షలు ఎక్స్‌పెన్స్ ఇచ్చే ప్రభుత్వాలు ఇవాల బీసీలకు కనీస స్పందన లేదు. ఇది ఎక్కడ సోచనీయమని అడుగుతుంటే మమ్మల్ని పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు నాయకుల్ని ఇంట్లో పెట్టి నువ్వు ఇంట్లో ఉండాలని అంటాం అన్నది ఎంత సోచనీయమో యావ సమాజం అంతా ఆలోచించుతున్నా ఆలోచించాలి. ఇది చాలా ముక్తకంఠంతో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యని బీసీ సమాజం క్షమించదని తెలియజేస్తున్నాను. నేను ఒక బహుజనవాదిని. నా పేరు అయినవిల్లి నారాయణ. నమస్తే అండి, నా పేరు శివాజీ. మాది కొంగూడు గ్రామం, కాదులూరు మండలం అండి. మరి మా పెద్దంశెట్టి వెంకటేశ్వర గారు అనేది మరి బీసీ వర్గానికి మరి ఆయన చాలా ముందు శివగారు అనేటు ఆణిముత్యం అలాంటి వారండి. మరి నిజంగా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు కానీ నేనున్నానని చెప్పేసి వచ్చే ఒక నిజంగా ఒక లెజెండ్ అండి ఆయన. నిజంగా ఈ రోజుని మరి అవసర చేయాల్సిన పని అసలు లేదండి ఈ రోజు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందని నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందని అడగడం ఎంతవరకు తప్పని ఈరోజు మీడియా ద్వారా అడుగుతున్నామండి. మేము నిజంగా అలాగ అడుగుతుంటేనే ఇలాగ అవసరస్తులు చేసి చేస్తుంటే మేము బ్రతకాలా చావాలా లేకపోతే రేపు పొద్దుట ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇలాగే అడిగితే వాళ్ళని కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నామండి ఈ రోజుని. ఎందుకంటే ఎదరకొచ్చి ఒక అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఇలాగే అవసరస్తులు చేసి లేకపోతే పోలీసు వాళ్ళు నిజంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అణచివేతకి మరి గురి చేస్తూ ఉంటుంటే రేపు పొద్దుట ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి? లేదంటే నాశనం అయిపోయే ఒక ఈ బీసీ వర్గాన్ని తొక్కేసి వాళ్ళని మరి ఎలాగ కాపాడుకోవడానికి ఎదరికి ఇంకా నాయకులు వస్తారని చెప్పేసి నేను అడుగుతున్నానండి మీడియా ద్వారా. కానీ మరి ఇలాగ ఎదరకొచ్చి న్యాయం చేసే వాళ్ళని కూడా తొక్కేస్తూ ఉంటుంటే మాకులాంటి బడుగు జీవులు ఎలా బ్రతకాలి? మేము ఓటేయట్లేదా? మేము మనుషులం కదా? మేము అన్న పాకిస్తాన్ నుంచి చైనా నుంచి వచ్చేవాడి మేము. మేము భారతీయులు, మాకు స్వతంత్రం లేదా? మాకు న్యాయం జరగాలని చెప్తే ప్రభుత్వాన్ని అడగడం కూడా తప్పేనని ఈ రోజున మీడియా ద్వారా అడుగుతున్నామండి మేము. న్యాయం జరగకపోతే నిజంగా కనుక మాకు ఈ విషయంలో న్యాయం జరగకపోతే మరో స్వతంత్ర ఉద్యమం లాగే కొనసాగిద్దామని చెప్పేసి ఈ రోజున మీడియా ద్వారా తెలియపరచండి. అది మెండపేటండి, అది మెండపేట, మెండపేట అండి. మరి మెండపేట మండలం నుంచి వచ్చామండి. ఈ మెండపేట మండలం బీసీ ఎక్కల సాధన చెప్తే మండల పీసీ రండి అండి. ఈరోజు 12వ తారీఖు అనపర్తిలోనే నిరార్థక చేయడానికి వెళ్తుంటే మా నాయకుడిని అవసర చేయరండి. కానీ ఇది అవసర చేయడం అన్నది ఇది కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే ఇవాళ మా బీసీలను అన్యాయంగా పట్టపగటాలు చంపేయడం జరిగిందండి. మహిళల్ని ఘటన అలాంటి వాళ్ళ కోసం మా నాయకుడు పోరాడటానికి ఇల్లే వ్యక్తిని ఇలా అవసర చేయరండి. ఇవాళంటే అవసర చేయొచ్చేమో కానీ వాళ్ళకి న్యాయం జరిగేవారికి పోరాటం ఆగదని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియపెడుతున్నామండి. ఈరోజు ఆ కుటుంబాలకు ఏదైతే మేము ఏకీకరిస్తున్న అడుగుతున్నామో ఆ కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఇలా చేస్తామండి. మీరు ఎంతకాలమా నాయకుని ఆపినా కానీ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే సమస్య లేదని చెప్పి ఇవాళ ఆంధ్ర 13 జిల్లాల నుంచి బీసీలు ఇంకా భారీ ఎత్తున ఇంకా ముందడుగేసే వ్యక్తిగా ఉన్నారని చెప్పి మీ నాయకులకి తెలుగు పెడుతున్నాం. ఈరోజు మీరు ఏదో నాయకత్వంలో ఉన్నారని చెప్పి ఇవాళ మా బీసీలను అనిస్తారేమో రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్పేలాగా మీ త్వరలోనే దీనికి ఉద్యమం చేస్తామని చెప్పి. మరి మాది తుని అండి, తుని పట్టణం అండి, తుని మండలం. టీసీఎస్ తరఫున నేను ప్రెసిడెంట్ చేస్తున్నాను. కాకపోతే మాకు అక్కడ తుని నియోజకవర్గంలో మన బీసీ కులాల కీత కార్మికులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో మన పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారు రాకపోతే ఆ ఏళ మొత్తం 13 అంటే 17 సొసైటీలు పేపర్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి అండి. వాళ్ళందరినీ కూడా రోడ్డుకి లాగేశారు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ సీఏ గారు. అలాంటి టైంలో కారణం ఏంటని అడిగితే అది గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన ఆర్డర్, మేము ఏం చేయలేమని చెప్పేసి ఆయన ఏదో చేస్తుంటే అప్పుడు మా పెద్దింటి వెంకటేశ్వరరావు గారు వచ్చి మమ్మల్ని చాలా ఆదరించారండి. ఆదరించిన టైంలో వాళ్ళు మళ్ళీ ఎవరింటికి వాళ్ళు చేరడం జరిగింది. అలాగని ఆయాలు పెద్దింటిశెట్టి వెంకటేశ్వరరావు గారిని రాకపోతే మా పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితి అండి. ఆయాల పిల్ల జల్ల కూడా రోడ్డు మీద ఉన్నారు, లక్షల వరిగా వసూలు చేశారు. మళ్ళీ అదే డబ్బుని మళ్ళీ వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి ఇచ్చి
వాళ్ళని కాపాడినటువంటి వ్యక్తిని మా పెద్దించే వెంకటేశ్వర గారు అలాంటి వ్యక్తినే మీరు ఈ రకంగా ఈ ప్రభుత్వం తరపున ప్రభుత్వం వారు గాని తర్వాత డిపార్ట్మెంట్ వారు గాని ఇలాంటి ఆర్థికంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను కాపాడినటువంటి రక్షించినటువంటి వ్యక్తి ఆదుకున్నటువంటి వ్యక్తిని మీరు అవసరం చేసి వారిని ఏదో బంధించడం మాత్రం చాలా అది మీకు ఇష్టమనుకొని మీరు ఏదో చేస్తున్నారు తప్ప ఇవాళ వచ్చిన వారు తక్కువ మంది అండి సడన్ గా తెలిసినటువంటి కౌంటర్ బట్టి మాట్లాడడానికి ప్రెసెంట్ బట్టి వచ్చాం చాలా 50% 100కి 52% ఈ బీసీ వర్గాలు ఇంకా 25% బడుగు బలహీన వర్గాలకు కూడా ఈయన చేసినటువంటి సేవలో వీరందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి దీన్ని అవసరం ఎంత చేశారనేటువంటి ఖండించి ఒక టైం కేటాయించి మళ్ళీ మీకు ఎదురుగుండా చెప్పి మిమ్మల్ని కావాల్సినటువంటి మీకు ఏ రకంగా అయితే అతను నర్చ చేశారో దాన్ని తెలుసుకున్న వారికి మీరందరూ కూడా సమ్మె ఉద్రిక్తం చేస్తారని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. నా పేరు మెడిసెట్ యేసు, కాకినాడ రూరల్ మండలం రమణాయపేట గ్రామం దండపుంత నుంచి వచ్చాను. ఈవేళ మా నాయకుడు పెద్దంచేటి వెంకటేశ్వర గారు ఏదైతే అనపర్తిలో కార్యక్రమం మొదలుపెట్టి వెళ్ళడానికి సిద్ధమయ్యారో ఆ కార్యక్రమం ఆటంకాలు కలిగించి అవసరం చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఇది మంచి వ్యక్తుల్ని ఇలా ఉద్యమ నాయకుల్ని మా బీసీ నాయకుడిని మీరు అంచవేసే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఈవేళ తెలిసింది కొంతమందికే, రేపైతే ఈ కొంతమంది కలిసి వందల మంది తయారవుతారని ఈ బీసీ నాయకుడు ఇలాగే ఉంటే అవసరం చూసి రేపు ఇంకా ఉద్రేకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని జై బీసీ జై బీసీ జై పెద్దం జట్టి. తుట్ట శివకుమార్ అండి, తునేరు మండలం తేటవండి గ్రామం నుంచి వచ్చానండి. నేను బీసీ బలహీన వర్గాలకి ఒక అండగా ఉండి మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నిలిపించే ఏకైక నాయకుడు మా పెద్దంశెట్టి వెంకటేశ్వర గారు అండి. బీసీ అంటే ఒక చెట్టి బలిజే కాకుండా ఎన్నో ఎన్నో కులాలు ఉన్నాయండి. రజక, సాలి, కంసాలి, ఇన్ని కులాల్లో కూడా ఏకైక నాయకుడు ఆయన ఒక లెజెండ్ అండి. ఏ కార్యక్రమం చేయాలన్నా వెనక ఉండి మమ్మల్ని అందరూ ముందుకు నడిపించే నాయకుడు మా పెద్దంశెట్టి వెంకటేశ్వర గారు. అటువంటి మా నాయకుడిని మాకు అన్యాయం జరిగిందని అడిగినందుకు ఈ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసి మా నాయకులను 52% బీసీ కులాల్లో ఉన్న ఓటింగ్ ఉన్న మా నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తే ఈ గవర్నమెంట్ అడగదొక్కనాకే ఉన్నాము మేము. మీరు అడగదొక్కేకల్ది లేస్తామండి అది అని మేము గవర్నమెంట్ మా నాయకులు ఎప్పుడైతే మీరు అణచివేశారో మేము అందరం కలిసి ఒక గుప్పిన స్టార్ట్ అవుద్దండి. మరో స్వాతంత్ర పోరాటాలను కూడా మేము వెనకాడమని మా బీసీ నాయకుల తరపున మేము మరీ కోరి ప్రార్థిస్తున్న అడుగుతున్నాం సార్. ఎందుకని మా నాయకులు ఎందుకని మీరు అరెస్ట్ చేస్తున్నారండి? ఒక న్యాయం అడుగునందుక స్వతంత్రం ఉన్నట్ట లేనట్ట అండి. అంటే మీ స్వతంత్రం కాదా? మేము అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చామా? మేము భారతీయులం, అడిగే హక్కు ఉంది. ఆ హక్కుని కాలదొంచి ఉన్నారు మా ఆయన నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి నాయకులు అవసరం చేయడం. మరి మేము ఏం చేయమంటారు మమ్మల్ని? అడగడం నేరమా? మా సమస్య నాకు అడగొద్దా? ఇంతమంది ఓటింగ్లో ఇంతమంది నాయకుల్లో ఉన్నాడు కూడా తక్కువ మంది ఉన్న నాయకులకి మాకు సపోర్ట్ చేసినందుకు మా వెంకటేశ్వరరావు నా నాయకులు ఈ రోజు కానించి మీరు ఎప్పుడైతే మీరు మమ్మల్ని అణచివేయడానికి మీరు స్టార్ట్ చేయరో ఒక ఉప్పులకు పోరాటానికి నాంది పడుతుంది ఈరోజు నుండి మీకు మన పరిచుకుంటామండి. జై బీసీ జై పెద్ద. అంటే మేము పొలగొత్త నుంచి వచ్చామండి, అనపతి మండలం నుంచి అండి. మాకు పెద్దంచేటి గురించి మాట్లాడతా వచ్చామండి. పొద్దున్నే మాకు పోలీసులు వచ్చి మాకు పొలగొత్తలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందండి. అసలు కథలు నాకు లేదు. మేము ఎలాగైతే తప్పించుకుని 5 వేలకు వచ్చామండి. వచ్చి ఆయన ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఒక 6 నెలల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక 6 మండల దాకా 6 అచ్చుల దాకా జరిగినాయండి. ఈ 6 అచ్చులు బీసీలపైన జరిగిన 6 అచ్చుల్లో కూడా బీసీలకి ఎక్కడా కూడా ఒక రూపాయి కాసు ఇచ్చే దాఖలు అయితే ఎక్కడా లేవండి. ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ ఓసీలకైతే అచ్చలకు గురి అవుతుంటే ఎక్కడన్నా ఇన్స్టెంట్ చేసి చనిపోతుంటే ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టి అనేక రూపాయలు ఇచ్చి
వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, 5 ఎకరాల భూమి ఇస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు, ఇంటి స్థలం ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా 3 కోట్ల 20 లక్షల మంది ఉన్న మా బీసీలు, కనీసం బీసీలు ఎక్కడ నచ్చకు గురవుతుంటే ఒక రూపాయి కాసు ఇచ్చే దాఖలాలు అయితే మాత్రం ఎక్కడా లేవని మేము ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న నాయకులు 13 జిల్లాల్లో ఉన్న నాయకులతో సంప్రదించి ఒక అనపర్తి నియోజకవర్గంలోనే దాదాపుగా అనపర్తి నియోజకవర్గంలోనే 3 నెలల్లో 3 హత్యలు జరిగినాయి, 3 మర్డర్లు జరిగింది. దాని మీద ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గర నిరసన చనిపోయిన కుటుంబ సభ్యులతో ఒక మెమోరాండం ఇచ్చి ఒక రోజు నిరసన కార్యక్రమం చేద్దామని నిరాహార దీక్ష కూర్చుందామని మేము రాష్ట్రం 13 జిల్లాల్లో తిరిగితే కనీసం దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము దీనికి మెమోరాండం పంపించడం జరిగింది. ప్రతి నాయకుని కూడా కలిసామండి, టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, ఆల పార్టీలో ఉన్న నాయకులు కలిసి మేము మెమోరాండాలు ఇస్తే కనీసం 50 రోజులు టైం ఇచ్చి పోలీసులకి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చామండి. నిరసన తెలియజేసుకునే అర్హత అయితే ఈ బీసీలు లేకుండా చేసేసిందండి ఈ ప్రభుత్వం. ఏమండి నిరసన, కనీసం మా బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంది, మా బీసీల్లో కనీసం 1 రూపాయి ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వాల పన్నులు మేము కడుతున్నాం, ఈ ప్రభుత్వాలకు కనీసం మేము కడుతున్నామని మేము చేసే ఈ నిరసన కార్యక్రమానికి ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు 10 గంటలకు మేము చేద్దాం అనుకుంటే రాత్రి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి నన్ను అవసరం చేసి ఇంట్లోంచి బయట వెళ్లకుండా ఈ ఉద్యమాన్ని అణగదొక్కేయాలని ఒక సంకల్పంతో చేశారే తప్ప ఇది ఏమి కాదు. ఇది ఇవాళ ఇంట్లో ఒక పెద్దంచెట్టి వెంకటేశ్వరని అరెస్ట్ చేస్తే అయిపోయేది ఉద్యమం ఏం కాదు. ఇది ఈ రాష్ట్రంలో 3 కోట్ల 20 లక్షల మంది కూడా హక్కుల్ని కాలరాసే ఉద్యమం ఇది. వీళ్ళని అణిచివేసి వీళ్ళని ఏదో విధంగా చేయకుండా చేసేద్దామనే చేసింది తప్ప రెండోది ఏం కాదని